अमरावती की अति समीपान कृष्णा नदी ओड्डुन वेल्लुवेत्तिन ई तरंगम नारा एंड नंदमूरी अभिमानुलकु सादरंगा स्वागतं पलिकेस्तुन्नां। नंदमूरी बालकृष्ण गारु एंड नारा चंद्रबाबु नायडु गारु गौरव मुख्यमंत्री वर्युलु वारु कूडा विच्चेयबोतुन्नारु। नंदमूरी तारक रत्न ओक कीलकमैन विलन पात्रलो कनिपिंचबोतुन्नारु। सो गाइस गेट रेडी, सरिकोत्त दर्शकुडु प्रदीप मनकु अंदिस्तुन्नटुवंटि ఈ సినిమా ఎలా ఉండబోతోంది, దీని గురించి కథా కమామిష్ ఏంటి, ఇవన్నీ మనం ముందుగా మాట్లాడుకుందాం।
నందమూరి బాలకృష్ణ గారికి, రోహిత్ గారికి, తారకరత్న గారికి, నందమూరి అభిమానులందరికీ కృతజ్ఞతలు. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నానంటే సాయి కొరపాటి గారు ఆయనకి నా కృతజ్ఞతలు. రాజా చేయి వేస్తే ఒక అద్భుతమైన చిత్రం అండి. ముఖ్యంగా రాజా చేయి వేస్తే అంటే నాకు మనకు గుర్తొచ్చే ఏకైక వ్యక్తి మా కొరపాటి సాయన్న గారు. ఎందుకంటే అక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక పెద్దనగా నా వెంట, రోహిత్ బా వెంట ఉండి మమ్మల్ని సరైన అడుగుజాడల్లో నడిపిస్తూ ఈ సినిమాని పూర్తి చేయటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సాయన్నయ్య. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, మా రోహిత్ బావకి, హీరోయిన్ ఈషా తల్వర్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒక పక్కన మావయ్య చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంకో పక్కన రాయల్టీకి మరో పేరు నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు, మరి ఇద్దరు కలిసి మరి రాజా చేయి వేస్తే ఆడియోని లాంచ్ చేయటం అదృష్టంగా భావిస్తూ, మీరందరూ కూడా, అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి అభిమానించి జై బాలయ్య, జై జై బాలయ్య. యాభై సినిమాలు అనేది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది, నాకే ఆశ్చర్యంగా ఉంది, చాలా హ్యాపీ. కానీ 50వ సినిమా రాజా చేయి వేస్తే విజయవాడలో మా సాయి కొరపటి గారు ఇంత పెద్ద గ్రాండ్ ఫంక్షన్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ. దీనికి విచ్చేసిన బాలయ్య గారికి అండ్ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మా రోహిత్ గారు, తారకత్న గారు అందరికి, మా డైరెక్టర్ ప్రదీప్ గారికి అందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద సినిమాని నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ వారాహి చలనచిత్రానికి థ్యాంక్ యూ సో మచ్. Special thank you to CM Garu and Balakrishna Garu for gracing us with your presence and for blessing our movie. Ee movie lo work chestunnanduku chala happy ga undi. I want to thank my producer and director. Thank you for this opportunity. Stage meed unna Pennan gariki, Balakrishna gariki, Pullarao gariki, Uma gariki,
అండ్ ఇక్కడికి వచ్చిన నారానందమూరి అభిమానులకు అందరికీ నమస్కారం. ఈ సినిమా మెయిన్ నేను ఫస్ట్ సాయి కోరపాటి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బారాహి అనే బ్యానర్ ఒక క్వాలిటీ సినిమాలు తీసే ఒక బ్యానర్. సో అలాంటి బ్యానర్లో ఇలాంటి సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్రదీప్ ఆ మనిషి చూడడానికి సాఫ్ట్గా ఉంటాడు కానీ చాలా రాక్షసుడు. సెట్లో మా దగ్గర తనకి ఏం కావాలంటే అదే చేయించేవాడు. సో అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ ఇలా ఉందంటే దానికి మెయిన్ రీజన్ ప్రదీప్. సో థ్యాంక్ యూ ప్రదీప్ అండ్ సాయి కార్తిక్. ఇది ఆల్మోస్ట్ నా ఫిఫ్త్ ఫిల్మ్ సాయి కార్తిక్తో. సో తను ఈ సినిమాకి మంచి సాంగ్స్ అలాగే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ సినిమాటోగ్రఫర్ భాస్కర్ గారికి అండ్ లిరిక్ రైటర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మై కోస్టర్ ఇషా తల్వార్ అండ్ ఈ మిక్స్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి లైట్ మెన్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరి ఎఫర్ట్స్ ఉన్నాయి. సో అందరికీ చాలా థ్యాంక్స్ ఈ సినిమా కోసం పనిచేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య.
మీలో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక రెండు కుటుంబాల మధ్య ఒక పండుగ జరుగుతున్నట్టు. అంటే మొన్ననే నా మనవాడి మొదటి పుట్టినరోజు జరుపుకున్నాం మేమిద్దరం తాతల ఇద్దరం. ఈరోజు మరి దానికి వెంటనే మరి ఒక నారానందమూరి కుటుంబంలో ఇద్దరి యొక్క కలయికలో, అంటే మా నందమూరి తారక రత్న అలాగే నారా రోహిత్ యొక్క కలయికలో జరుగుతున్న ఈ యొక్క వారాయి చలనచిత్రం ఆడియో లాంచ్, ఈ యొక్క రాజా చేయి వేసే చిత్రం ఆడియో పాటల ఆవిష్కరణ పండుగలో పాల్గొనడం నా కుటుంబ సభ్యులందరికీ అందరితో నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కుటుంబం ఉంటున్నానంటే ఆ రోజు మరి నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక కొత్త నిర్మాణం తీసుకొచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ అంటే నేను చాలా సందర్భాలను చెప్పాను, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, నాకు ఆయన నా గురువు, నా దైవం అంతా ఆయనే. ముఖ్యంగా ఈనాటి కథానాయకుడు మన సాయి కార్తిక్ గారు, ఈ చిత్రానికి సంగీత దర్శకులు మరి ఆయన దర్శకత్వం వహిస్తున్న 50 చిత్రం ఇది. మరి ఈ చిత్రానికి మరి విన్నాం ఇందాక పాటలు ట్రైలర్ లాంచ్ చూసాము, చాలా బాగుంది, చాలా బాగున్నాయి పాటలు అన్నీ. వినడానికి ఒక పాటకు పాటకు సంబంధం లేకుండా ఎంతో చక్కగా, అంటే అటువంటి మంచి సందర్భాలకు అనుచితంగా ఎంతో మంచి, అంటే ఈ ఆడియో లాంచ్తో సగం తెలిసిపోతుంది సినిమా ఎలా ఉంటుందో. ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నందమూరి నారా అభిమానులందరూ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు పుల్లారావు గారు, ఉమామహేశ్వరరావు గారు, ఈనాటి సినిమా హీరో రోహిత్, అదే మరిగా ప్రతి నాయకుడు నందమూరి తారక్, ఈరోజు ఏది పట్టుకున్నా బ్రహ్మాండంగా చేయగలుగుతున్నాడు కోరపాటి సాయి గారు, అదే మరిగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయినటువంటి ప్రదీప్ గారు, అంతేకాకుండా హీరోయిన్ కొత్త అమ్మాయి రెండో పిక్చర్ అనుకుంటాను ఈషా తల్వార్ గారు, అదే మరిగా సాయి కార్తిక్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, ఈరోజు ఇక్కడ మీ ఉత్సాహం చూస్తూ ఉంటే సినిమా ఫంక్షన్ అంటే వెరైటీగానే ఉంటుంది, వేరేగా ఉంటుంది. నేను రాజకీయ మీటింగ్లు పోయినప్పుడు డిఫరెంట్గా ఫీల్ అవుతాను, అదే సినిమా మీటింగ్కి వస్తే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఎనర్జీ మీలో వస్తుంది. దానికి కారణం ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఒక పక్క బాలయ్య, హీరోనే కాకుండా ఒక మంచి నాయకుడుగా మీ అందరూ అభిమానించే నాయకుడుగా ఈరోజు బాలయ్య రావడం చాలా సంతోషం. రెండో పక్కన చూస్తే కృష్ణా జిల్లా అంటే మనకు గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తారు. ఒక యుగ పురుషుడు, ఏ తరానికైనా ఆదర్శంగా శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన పుట్టిన జిల్లా ఈ కృష్ణా జిల్లా. సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకోకుండా ఉండే పరిస్థితి రాదు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇది ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే ఒక విలక్షణమైన రోజు. ఈరోజు నారా రోహిత్ మా కుటుంబం నుంచి వచ్చి బాణంతో ఆయన మొదటి సినిమా స్టార్ట్ చేసి కంటిన్యూగా బాణంలా దూసుకుపోతున్నాడు. ఇదే సినిమాలో నందమూరి తారక్ అయితే ప్రతి హీరోగా విలన్గా బ్రహ్మాండంగా నేను అడిగాను, ఎప్పటి నుంచి నువ్వు విలన్గా చేస్తున్నావు అంటే ఇది రెండో పిక్చర్ అని చెప్పాడు. ఇప్పుడు కూడా చూడడానికి సినిమాలు ఎట్టున్నాడు అదే మరి కనపడుస్తున్నాడు, చాలా సంతోషం. ఈ రెండు కాంబినేషన్లో ఈరోజు పిక్చర్ రావడం చాలా సంతోషం. ఓసారి సినిమాలు చూస్తే భయం వేస్తుంది,
నందమూరి బాలకృష్ణ సినిమాలు వేరేగా ఉంటాయి, కానీ కొంతమంది సినిమాలు చూస్తే రాత్రుల్లో మళ్ళీ నిద్ర కూడా రాదు. అలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. నేను అందుకని ఈ కొండే ప్రొడ్యూసర్స్ కూడా కోరుతున్నాను, మీరిచ్చే సినిమా వల్ల, మీరు తీసే సినిమా వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడాలి, కానీ మీ సినిమాలు చూసి నిద్ర రాకుండా లేనిపోని జబ్బులు వచ్చే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. రెండోది, సినిమాలు కూడా ఇటీవల మనం చూస్తున్నాం, విలువల్ని పెంచే సినిమాలు ఉండాలి. సినిమాలు చూసి నేరాలు చేస్తే చాలా సమస్యలు వస్తాయి. అలాంటి సినిమాలు కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం. అందుకే మీరందరూ ఆలోచించాల్సింది, ఎలాంటి సినిమా చూస్తే సమాజానికి మంచిది. అదే మరిగా మంచి సినిమాలు తీయడం కూడా మన నుంచి ప్రొడ్యూసర్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీతోనే ఉంది ఈ ప్రపంచం, మీ తీరు నేడు మార్చు కొంచెం, అంతా మీ వారే ఇదంతా నీ ఊరే, చూడు భూగోళం చిన్ని పల్లెటూరే, ముళ్ళే పరిచుంటే నీ కళ్ళే తెరిచుంటే వెళ్ళే నీ దారి కూడా పూల దారే. మీతోనే ఉంది ఈ ప్రపంచం.